హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా డిసెంబర్ 29 రిలీజ్ అయిన తెలుగు ఫిలిం సినిమా పేరు ఎంత్ర అంటే డెవిల్. ఇది వచ్చేసి కళ్యాణ్ రామ్ గారి సినిమా. ఈ సినిమా వచ్చేసి డెవిల్ అన్నది క్యారెక్టర్ నేము, ఆయన ఒక సీక్రెట్ ఏజెంట్. సినిమా స్టోరీకి వచ్చాము అంటే ఒక ఇంట్లో ఒక మర్డర్ అయితే జరుగుతుంది, ఒక అమ్మాయి మర్డర్, కత్తితో నరికి చంపుతారు. కానీ ఆ మర్డర్ని ఇన్వెస్ట్ చేసేకి మన కళ్యాణ్ రామ్ వస్తాడు, సీక్రెట్ బ్రిటిష్ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ అనమాట. వచ్చి ఆ కేసుని సాల్వ్ చేసేదానికి చూస్తాడు. ఈ సినిమా ఇక్కడితో అయిపోయిందంటే కాదు, దీనికి ప్యారలల్గా ఇంకోటి ఉంటుంది. సుభాష్ చంద్రబోస్ వచ్చేసి ఇండియాకి వస్తూ ఉంటాడు. సో సుభాష్ చంద్రబోస్ని పట్టుకోవాలనేసి మన బ్రిటిష్ ఏజెంట్స్ అయితే చాలా తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉంటారు. సో ఈ రెండిటి డిఫరెంట్ స్టోరీస్ని కంబైన్డ్ చేసి కొద్దిగా యూనిక్గా చెప్పాలని అయితే డైరెక్టర్ అనుకున్నాడు. డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఇద్దరు, ఒకటే అభిషేక్ నమ. సో ఈ సినిమా ఎలా అనిపించింది? ఈ సినిమా మనం చూసామంటే మనకి ప్రీ ఇండిపెండెన్స్ హీరా కాబట్టి ఆ లుక్కు ఫీల్ అంతా మట్టుకు చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. మనం చూసాము అంటే అది చాలా కష్టపడి అయితే చేశాడు. ఎక్కువ కొద్ది క్లోజు టైట్ క్లోజులు పెట్టేకే కొద్దిగా చూస్తూ ఉన్నారు. కొద్దిగా వైడ్ ఉన్న దగ్గరంతా ఆర్ట్ వర్క్ అయితే ఉంది. ఆర్ట్ వర్క్ సూపర్గా అయితే నాకైతే అనిపించింది. అండ్ స్టోరీకి వచ్చాము అంటే మట్టుకు స్టోరీ మనకి కొద్దిగా మెల్లిగా స్టార్ట్ అవుతుంది, కొద్దిగా స్లోగా పోద్ది. మన హీరో ఇంట్రడక్షన్ యాజ్ యూజువల్ మనకి ఒక కమర్షియల్ సినిమాకు ఉన్నట్టే, ఒక షిప్పు దుండగులు మనం వచ్చేది అదైతే కొద్ది కమర్షియల్గా ఉంటుంది. అండ్ టువర్డ్స్ ద ఎండ్ మనకు వచ్చినప్పుడు కమర్షియల్గా ఉంటుంది. కానీ స్టార్టింగ్ ఉన్నప్పుడు మటుకు ఆ ఆథెంటికేటెడ్గా కొద్దిగా తీయాలని అయితే ట్రై చేశాడు మనోడు. సీక్రెట్ సర్వీసు అదేదో కొద్దిగా ఎంక్వైరీ చేసే ఇదంతా అయితే మనకైతే బాగానే అనిపిస్తుంది. సినిమాలో పాజిటివ్స్ ఏంది అని చూసామంటే ఫస్ట్ మనకి ప్రీ ఇండిపెండెన్స్ హీరో అంటే ఆ ఫీల్ అనిపించాలా, లేదా ఒక డిఫరెంట్ సినిమా చూస్తున్న ఫీల్ అనిపించాలా, ఆ లుక్ అండ్ ఫీల్ కానీ సినిమాటోగ్రఫీ కానీ ఆ ఫీల్ అయితే తెప్పగలిగారు. ముఖ్యంగా మనం కెమెరా వర్క్ మెచ్చుకోవాల్సిందే, చాలా అద్భుతంగా అయితే తీశాడు. ఆర్ట్ వర్క్ కూడా మనం మెచ్చుకోవాల్సిందే, మనకి చాలా నీట్గా అయితే తీశాడు. టువర్డ్స్ లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఆ ట్రైన్ ఒకటి మటుకు మనకి ఆ పాత ట్రైన్ ఉన్నట్టయితే నాకు అనిపించలేదు, కానీ మిగతాదంతా మటుకు నాకు ఓకే పర్లేదు అని అనిపించింది. అండ్ మ్యూజిక్ లాస్ట్కి వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ అయితే దంచి కొట్టేట్టు సూపర్బ్ అనిపించింది. స్టార్టింగ్ అంతా కూడా నాకు చాలా బాగా అనిపించింది. బ్యూటిఫుల్గా అయితే కొరియోగ్రాఫ్ చేశాడు. స్టంట్స్ కూడా మనం మెచ్చుకోవాల్సిందే. అన్నీ కొద్దిగా అన్నీ పాజిటివ్ ఉంటే అంత సూపర్ సినిమా అని అంటే ఇక్కడికే వస్తున్నా. కథ ఒకటి నాకు కొద్దిగా అంత దీనికంటే ఇంకొద్దిగా బెటర్గా రాసుండొచ్చేమో అని అయితే నాకు ఖచ్చితంగా అయితే అనిపించింది. కానీ చెప్పాలనుకుంది మటుకు కొద్దిగా డీసెంట్గానే చెప్పాడు అని మటుకు నేను అనుకుంటా. ఓకే, ఇక్కడ మనకి మ్యూజిక్ పాటలు ఇవన్నా కానీ మనకి సంయుక్త మీనన్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, ఎంతవరకు అంతవరకే వాడతారు, ఒక రేంజ్ చూపిరు. అసలు మాళవిక నాయర్ క్యారెక్టర్ అయితే అసలు ఆమెకి నాకు తెలిసి స్టార్టింగ్లో ఆమె చూపించినప్పుడు ఒకటో రెండో డైలాగులు ఉంటాయి, దాని తర్వాత డైలాగులు కూడా ఒకటి రెండు యాక్షన్ ఇది ఉంటుంది అంతే. సో వీళ్ళంతా ఫ్రీడమ్ ఫైటర్స్. అండ్ ఏ రేంజ్ అంటే ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈ శాంతియుతంగా పోరాడదాం అనే దాంట్లో బోస్ యొక్క స్పైస్ ఉంటారు, ఈ మాళవిక నాయర్ ఒకటి. బ్రిటిషర్స్ దాంట్లో కొద్దిగా స్పైస్ ఉంటారు. సరే మన ఆజాద్ హిందూ ఫోర్స్ సుభాష్ చంద్రబోస్ ఆర్మీ దాని దీంట్లో ఒక ఇది ఉంటుంది అన్నమాట, ఒక ఏంటి టార్జాన్ అదేదో ఒక గుర్రపు ఇది ఉంది కదా, టార్జాన్ హార్స్ ఆ టైప్లో ఆ పేరుతో ఒక క్యారెక్టర్ ఉంటాడు. సో అందరి దగ్గర అన్ని దగ్గర ఒక స్పై అయితే ఉన్నారు, అంతా ఇది చేస్తున్నారు. సుభాష్ చంద్రబోస్ని పట్టుకోవాలంటే రావాలంటే ఏదో కోడ్లంట ఈ కోడ్లంట అవి కొద్దిగా బెటర్గా ఉండుంటే బాగుండేది అనిపించింది. మరీ అంత సింపుల్గా చేశారు అంటే సుభాష్ చంద్రబోస్కి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఎవడున్నా తెలుగోళ్ళే అంతే, దానికి మించి ఇంకెవరు లేరు. ఒక బెంగాలీ అతను ఒక ఇది ఉంది, ఓకే ఆయన దాంట్లో ఒక మంచి సీరియస్ పోస్ట్లో ఒక తెలంగాణ అతను ఉన్నాడు, జై హింద్ అన్న నినాదం కూడా ఆయనే చేశాడు మన తెలంగాణ అతను, ముస్లిం అందులో అతను. ఆ తర్వాత సుభాష్ చంద్రబోస్తో అమ్మాయిని ఇవ్వడము అబ్బాయిని ఇవ్వడము ఏదో వాళ్ళిద్దరూ అయితే కొద్దిగా రిలేషన్లో కూడా వెళ్ళారు.
అంతటి గొప్పతనులు ఉన్నారు సుభాష్ చంద్రబోస్ దగ్గర. ఇక్కడ ఏంద్ర అంటే రైట్ హ్యాండ్, త్రివర్ణ అనే క్యారెక్టర్ రైట్ హ్యాండ్, మళ్ళీ మెయిన్ ఈ కమ్యూనికేషను ఈ ఇది వచ్చేసి సంయుక్త మీనన్ ఈమెదో క్యారెక్టర్. ఆ రేంజ్లో ఏదో ఏదేదో అయితే అంత మంచుట్టుని దిప్పేదానికైతే ట్రై చేశాడు. అదొక్కటి కొద్దిగా నాకు ఎస్తక్కు అనిపించింది. కానీ నిజంగా చెప్పాలంటే సినిమా అయితే కూర్చోబెట్టింది, ముఖ్యంగా హోలిస్టిక్గా చూసాము అంటే మటు కూర్చోబెట్టింది. ఓకే పర్లేదు, సినిమా అయిన తర్వాత పర్లేదబ్బా అని అయితే మటుకు అనిపించుకొని అయితే బయటికి రాగలిగాను. ఈ సినిమా ఎవరో చూడగలుగుతారు, ఇది హ్యాపీగా కంప్లీట్ ఫ్యామిలీతో అయితే వెళ్ళి కూర్చొని చూడొచ్చు. చూడదగ్గ సినిమా అని ఎట్లాంటి పనికి మన ఈ అయితే ఉండవు. పాటలు ఉంటాయి కానీ అవి కూడా మనకి ఓ రేంజ్, రొమాంటిక్ సాంగ్స్ ఆ రేంజ్ అయితే కూడా ఉండవు. అట్లానే ఓ దేశభక్తి కూడా ఉండవు, నీట్గానే ఉన్నాయి, ఒకటి రెండు పాటలు ఉన్నాయి కూడా. అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ సూపర్ ఉన్నాయి, చాలా నీట్గా అయితే తీశాడు, క్లీన్గా. కళ్యాణ్ రాంబా అనిపించాడు. మిగతా వాళ్ళంతా షఫీ, అజయ్ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసినప్పటికీ వాళ్ళు చేసినందువల్ల ఆ క్యారెక్టర్ ఓకే ఇంపార్టెన్స్ ఏమో అని మనకి అనిపించేలాగా ఉంది. సో వాళ్ళ క్యాస్టింగ్ను కూడా మనం మెచ్చుకోవచ్చు. ఎందుకంటే ఆ మర్డర్ చేసేటప్పుడు ఎవడు చేశాడు, ఎందుకు చేశాడు అన్న దీనికి వచ్చినప్పుడు మనకి ప్రతి ఒక్కరి పైన మనకి డౌట్ పోవాలి కాబట్టి ఆ డౌట్ పోయేకి ప్రామినెంట్ క్యారెక్టర్స్ ఉండాలి కాబట్టి ఆ క్యారెక్టర్స్ అయితే పెట్టి తీశారు. సినిమా ఓకే ఆన్ ద హోల్ ఓకే. చూడాలనుకున్న వాళ్ళు మటుకు థియేటర్కి వెళ్ళి చూడండి, లేదు లైట్ ఓకేనే కదా మనం కళ్యాణ్ రామ్ సినిమాలు నేను చూడను అని అనుకున్న వాళ్ళు అయితే కొద్దిగా వెయిట్ చేసి మనకి ఓటీటీలో వచ్చినప్పుడు అయితే చూడవచ్చు. కానీ ఒక డీసెంట్ వాచ్ ఫిలిం అని మటుకు నేను చెప్తాను, సూపర్ ఉంటుందని నేను చెప్పను, అట్లని చెత్తగా ఉందని కూడా నేను చెప్పను. మీరైతే చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఈ మూవీ గురించి ఇంతే, మనం ఇంకో మూవీ గురించి ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. అప్పుడు దాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.